హలో అండి అందరికీ నమస్కారము ఈరోజు అప్డేట్లు అయితే తెలంగాణలో ఎంతోగానో ఎదురు చూస్తున్న రైతు బంధు అనగా రైతు భరోసా పథకం అనేది ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు అదేవిధంగా రైతు భరోసా మొదటి విడత డబ్బులు అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు వీటికి సంబంధించిన అఫీషియల్గా గా అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది వీటికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము అదేవిధంగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి నేను చేసే వీడియో కామెంట్ సెక్షన్ లో అయితే చాలా మంది ఫేక్ న్యూస్ అని తెలియజేస్తున్నారు అదేవిధంగా కొంతమంది అయితే బ్యాడ్ కామెంట్ కూడా చేస్తున్నారు అండి రైతులని మోసం చేయాలి అదేవిధంగా యూట్యూబ్ నుంచి లక్షల లక్షలు సంపాదించుకోవాలని ఉద్దేశంతో నేను ఈ ఛానల్ అనేది రన్ చేయట్లేదు రైతులకు సంబంధించిన జెన్యూన్ అప్డేట్ ఇవ్వడానికి మాత్రమే ఈ ఛానల్ అనేది రన్ చేస్తున్నాను నేను కూడా ఒక రైతే రైతులు పడే కష్టం కూడా నాకు తెలుసండి వాళ్ళని మోసం చేయాలి అనే ఉద్దేశంతో అయితే నేను ఛానల్ అనేది రన్ చేయట్లేదు మీరు రెగ్యులర్గా న్యూస్ పేపర్ అదేవిధంగా న్యూస్ ఛానల్ చూస్తే మీకు అర్థం అవుతుంది కాబట్టి దయచేసి బ్యాడ్ కామెంట్ అయితే చేయకండి మన ఛానల్లో జెన్యూన్ అప్డేట్ మాత్రమే ఉంటుంది అర్థం చేసుకోండి మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవండి తెలంగాణలో రైతు బంధు అనగా రైతు భరోసా పథకం అనేది ఎప్పుడో ఆర్థిక సాయం అనేది అందజేయాలి కానీ రైతు రుణమాఫీ పథకం అనేది అమలు చేశారు కాబట్టి బడ్జెట్ లోపం కారణంగా అయితే ఈ రైతు భరోసా పథకం అనేది హోల్డ్ లో పెట్టడం అయితే జరిగింది ప్రజెంట్ అయితే విడతల వారిగా చాలా మంది రైతులకైతే రుణమాఫీ అనేది చేశారు అదేవిధంగా చాలా మందికి కూడా రుణమాఫీ అనేది కాలేదు కానీ రైతులు ఎవరైతే ఉన్నారో ఈ మంత్ అదేవిధంగా నెక్స్ట్ మంత్ కల్లా రుణమాఫీ సంబంధించి టోటల్ గా క్లియర్ చేసి అక్టోబర్ పన్నెండున ఈ దసరా పండుగకు అయితే ఈ రైతు భరోసా ఆర్థిక సాయం అనేది అందజేయాలని ప్రభుత్వం అనేది భావిస్తుందని మనకు ఈరోజు సమాచారం రావడం అయితే జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో వ్యవసాయం చేసే ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ రైతు భరోసా ఆర్థిక సాయం అందజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా కౌలు రైతులు అదేవిధంగా పోడు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్థిక సాయం అనేది ఏ విధంగా అందజేయాలి అదేవిధంగా ఎన్ని ఎకరాల వరకు పరిమితి విధించాలని ప్రభుత్వం నుంచి అయితే ఒక క్లారిటీ అనేది రావాలి త్వరలో వాటిపైన మార్గదర్శకాలు విడుదల అయిన తర్వాత ఈ మొదటి విడత రైతు భరోసా అయితే అనేది చేయబోతున్నారు మనకు అక్టోబర్ పన్నెండున దసరా పండుగకు అయితే ఈ రైతు భరోసా పథకం సంబంధించిన ఆర్థిక సాయం అందజేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు మనకు అప్డేట్ రావడం అయితే జరిగింది కాబట్టి తెలంగాణ రైతులు ఎవరైతే ఉన్నారో త్వరలో ఈ రైతు భరోసా పథకం సంబంధించింది అయితే మంచి శుభవార్త వింటారు ఇదండి ఈరోజు రైతు భరోసా అనగా రైతు బంధు పైన లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ మరెన్నో అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇలాంటి లేటెస్ట్ సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్